కేసీఆర్ సార్ గురించి జవాన్లను అవమానిస్తావా సర్జికల్ స్ట్రైక్ పై కామెంట్లు చేస్తావా కేసీఆర్ పై కేంద్ర మంత్రులు బీజేపీ లీడర్లు ఫైరు అబ్బో వీలు పెట్టే ఫైర్కు రాకెట్లు ఎగిరిపోతున్నాయమ్మా ఏమైంది సారో తెలంగాణ రైతుల విషయంలో ఏమైంది సారో రాజ్యాంగం గురించి నిన్నగాక మొన్న కూడా మాట్లాడినప్పుడు ఏమైంది సారో ఇక త్రీ సెవెంటీన్ జీవో విషయంలో ఇక గాయన అనడము గాయన మాటలకు తానా అంటే మీరు తందానా అన్నట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టడం అది అక్కడితో పోవడము అంతే కదా గంతకు మించేవన్నీ ఉంటాయి కదా సౌతో చూడండి కేసీఆర్కు ఏం పుట్టిందో అర్థమైతే సర్జికల్ స్ట్రైక్స్పై ఆధారాలు కావాలంటూ దేశ ద్రోహిలా మాట్లాడుతున్నారు టెర్రరిస్ట్ మసూద్ అజార్ చెప్తేనే సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్టు నమ్ముతాడా అసలు కేసీఆర్ ఎక్కడ పుట్టిండో డిఎన్ఏ టెస్ట్ చేయించాలి ఆయన ఏమైనా పాకిస్తాన్లో పుట్టిండా కేసీఆర్ నిజమైన ఇండియన్ అయితే సైనికులకు క్షమాపణ చెప్పాలి బండి సంజయారు మొక్కై ఈ వంగనేది మానయ్య వంగునా ఆడవాళ్ళను అవమానం చేసినప్పుడు అప్పుడే మీరు గట్టిగా క్షమాపణ చెప్పేదాకా పోరాడతామని పోరాడిన్రానికి అలవాటైపోయింది దేశాన్ని అవమానించిన ఏం కాదు ఆడవాళ్ళను అవమానించిన ఏం కాదు రాజ్యాంగాన్ని అవమానించిన ఏం కాదు ఏమంటారు నేతల్ని అవమానించిన ఏం కాదు ఎవరైనా కానీ అవమానిస్తంటే నువ్వు చేసింది అవమానం గా అవమానానికి సహించేది లేదు అంటూ శివర్ దాకా పోరాటం చేసిండ్రానిక అప్పుడు ఉంచలేకపోయిన రు ఇప్పుడు వంగమంటే ఎందుకు వంగుతాడు ఆయన ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్తే ఎందుకు ఇంటాడు తుకుడే గ్యాంగ్లో చేరిండు సాయుధ బలగాలపై దుష్ప్రచారం చేయడానికి సీఎం కేసీఆర్ తుకుడే తుకుడే గ్యాంగ్ అర్బన్ లో చేరిండు ప్రధాన మోడీని లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు కానీ దేశం కోసం పోరాడే జవాన్లను అవమానించడం దారుణం సర్జికల్ స్ట్రైక్స్కి సంబంధించి ప్రూవ్ ఆడగడం ఏంది విక్రమ్ అభినందన్ వర్ధమాన్ పరాక్రమం చాలదా బాలాకోట్పై సర్జికల్ స్ట్రైక్ తర్వాత ఆరు నెలలకు పైగా ప్లే కు నిషేధించిన పాకిస్తాన్ సొంత చర్యలు సరిపోవా ఇవన్నీ మాకు తెలిస్తే కదా ఫామ్ హౌస్లో పుస్తకాలు చదువుకునే బిజీలో ఉన్నాం ఇగో మళ్ళా గిదే మాట్లాడకండి రాజ్యాంగాన్ని బరాబర్ ఇవ్వాలని కూడా మార్చాలి నా రాజ్యాంగం దేవాలని మాట్లాడుతుంటేనే ఏం చేయలేకపోయినరు ఇక రేపు సైనికులను అంటాం ఎల్లుండి ఇంకొకళ్ళని అంటాం అంటాం మాకు నోరిచ్చిండు భగవంతుడు ఇక చూస్తూ ఊరుకోండి మీకు అలవాటే కదా చూసుకుంటూ ఊరుకోవడం ఏదో మీరు ఇవ్వాలి తప్ప దీని ముచ్చట మాట్లాడతారా అయిపోయి ముఖ్యమంత్రి సార్ మాట్లాడిండు దానికి ఒక కౌంటర్ మాట్లాడినా మళ్ళీ ఎల్లుండి నుంచి ఎవరింట్లో వాళ్ళు ఉండాలి అంతే కదా గాయనకు అలవాటు అయిపోయింది కానీ గాయన మాత్రం అసలు నేషనల్ మీడియాలో కూడా మస్తు పాపులర్ అయిపోయిండబా సైన్యాన్ని అవమానిస్తే దేశం సహించదు అస్సాం సీఎం హిమాంత శర్మ ఎవరు సహించరు కానీ మా ముఖ్యమంత్రి సారు ఎవరు చెప్పినా ఎవరన్నా కూడా ఎవరు ఏం చేసినా పెద్దగా పట్టించుకోడు కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇని ఇనే కానీ పతనం స్టార్ట్ అయింది పతనం ఎగిరింది పతాక స్థాయికి వచ్చింది మీరు ఎవ్వరు చెప్పరు